నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. వెంకటప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది. మరోసారి ఈ సినిమాతో నాగ చైతన్య మాస్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కస్టడీ ప్రమోషన్లో భాగంగా ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సమంత తాను విడిపోయి 2 ఏళ్లవుతుందని చైతు క్లారిటీ ఇచ్చారు. చట్టపరంగా విడాకులు తీసుకుని 7 ఏడాది అవుతుంది అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల కారణంగా మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చైతు తెలిపారు. అయితే సమంతది చాలా మంచి మనసు, ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అనవసరమైన వదంతుల కారణంగా ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్టు ప్రజల్లోకి వెళ్ళింది, అది నన్ను ఎక్కువ బాధ పెట్టింది. అలాగే తన గతంతో సంబంధం లేని ఒక వ్యక్తిని మధ్యలోకి తీసుకువచ్చి వారిని అగౌరవపరిచారు. అలాగే తాను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి వ్యక్తిగత విషయాలపై ప్రశ్నిస్తూ పెళ్లి గురించి అడుగుతున్నారు. అసలు అర్థం లేని ఇలాంటి ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు అని చైతు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక సమంత తాను స్నేహపూర్వకంగానే విడాకులు తీసుకున్నామని, ఆమె కెరియర్ని నిర్ణయాలని గౌరవిస్తాను అని చైతు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని, అదంతా సోషల్ మీడియా సృష్టి అని చైతు చెప్పుకొచ్చారు. మొత్తానికి చాలా కాలం నుంచి సమంత నాగ చైతన్య మధ్య తీవ్ర స్థాయిలో వైరం నడుస్తుంది అనే ప్రచారం జరిగింది. దానిపై ఇంటర్వ్యూ ద్వారా చైతు క్లారిటీ ఇచ్చేశారు. అలాగే గత కొంతకాలంగా బాలీవుడ్లో రాణిస్తున్న తెలుగు నటి శోభిత అదూలిపాలతో రిలేషన్లో చైతు ఉన్నారు అనే ప్రచారానికి తాజా ఇంటర్వ్యూలో ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అయింది.